నమస్తే అండి, శక్తి ఆరాధనకి స్వాగతం. నేను మీ సౌజన్య మాట్లాడుతున్నానండి. ఈరోజు కార్తీక పురాణంలో 9వ అధ్యాయము, దాంట్లో విష్ణు యమదూతల వివాదం ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాము. ఓ యమ భటులారా, మేము విష్ణు దూతలము అంటూ చెప్పారు. విష్ణు భటులు అటుపైన, మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి, పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకి అర్హులైన వారెవరు అంటూ విష్ణు భటులు ప్రశ్నించారు. యమదూతలిలా సమాధానం చెప్పసాగారు. సూర్య, చంద్ర, అగ్ని, వాయురాకాశ ఘోసంధ్యలు, దశ దిశ కాలాలు మానవుని యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలు. వారిని విచారించి కేవలం పాపులను మాత్రమే మేము శిక్షిస్తాము. మా ధర్మాలు ఎలా ఉంటాయో వినండి. వేద మార్గాన్ని వదిలి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవారు, సాధుజన బహిష్కృతులు యమదండనకి అర్హులు. బ్రాహ్మణుడిని, గురువుని, రోగిని పాదాలతో తన్నేవాడు, తల్లిదండ్రులతో గొడవ పెట్టుకునేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానం చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్యా సాంగత్యుడు, ధనం తీసుకుని మోసం చేసేవాడు, చేసిన దానం ఇతరులకి చెప్పుకునేవాడు, మిత్రద్రోహిణి, కృతజ్ఞులని, ఇతరుల సంతానాన్ని చూసి ఏడ్చేవాడిని, కట్న కానుకలతో జీవించేవాడిని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచినవాడిని, కర్మలకి అంతరాయం కలిగించేవాడిని, ఇతరులు పెట్టిన భోజనాన్ని విమర్శించేవాడిని, ప్రతిక్షణం భోజనం గురించే ఆలోచించేవాడిని, ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవాడిని, సహాయాన్ని కోరిన బ్రాహ్మణుడికి దానం చేయనివాడిని, శరణు కోరిన వారిని దండించేవాడిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వాడిని, బ్రాహ్మణ, అశ్వ, గో హంతకులని యమలోకంలో ఘోరాతి ఘోరంగా శిక్షిస్తుంటాం. ఈ అజామిలుడు పరమపాపి. వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మనెత్తి దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు అని ప్రశ్నించారు యమదూతలు. యమదూతల సందేహాన్ని విని విష్ణుభటులు, ఓ యమదూతలారా, ఉత్తమగతులు పొందాలంటే కొన్ని నియమాలు, పుణ్యాపుణ్యాలు ఉన్నాయి. వాటిని గురించి మీకు వివరిస్తాం. ఏ కారణం వలన కానీ దుస్సంగత్యాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు, నిత్యం దైవచింతనతో గడిపేవాడు, స్నాన సంధ్యా జపహోమా తత్పరుడు మీ యొక్క యమలోక దండనికి పాత్రులు కారు. ఓ యమభటులారా, అసూయారహితుడై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను బ్రహ్మార్పణం చేసేవారు యమలోకాన్ని దర్శించరు. విద్యాదాతలు, పరోపకారశీలు, హరిపూజాప్రియులు, హరినామా సంకీర్తనాపరులు, వివాహాలు, ఉపనయనాలను చేయించేవారు, అనాథప్రేత సంస్కర్తలు, నిత్యం శాలాగ్రహమాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానం చేసేవాడు, తులసీ కాష్టామాలికలు ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినడివాడు, సూర్యుడు, మేష, తుల, మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానం ఆచరించేవాళ్ళు, తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు వీళ్ళంతా పాపవిముక్తులు అవుతారు. ఎవరైతే అంతిమ కాలంలో హరినామస్మరణ చేస్తాడో అట్టివాడు విష్ణులోకానికి వెళతాడు అంటూ వివరించాడు విష్ణుభటులు. ఆ విధంగా జరిగిన యమ విష్ణుదూతల సంవాదాన్నంతా విన్న అజామిలుడి జీవుడు తన పాపాలని తలుచుకుని దుఃఖిస్తూ స్పృహలోకి వచ్చాడు. యమదూతలు కనిపించలేదు. విష్ణుభటులు అతన్ని వైకుంఠానికి తీసుకెళ్తూ కనిపించారు. ఇదేమిటి, పరమపాపినైన నేను వైకుంఠానికి ఎలా అర్హుడిని? ఆ యమదూతలు ఏమైనట్లు? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా నోటి వెంట హరినామం ఎలా వచ్చింది? నాకు వైకుంఠ ప్రాప్తి కలగడానికి కారణం ఏమిటి అని తనలో తానే ఆలోచించుకుంటూ హరినామస్మరణం చేయసాగాడు అజామిలుడు. ఓం నమ శివాయ. స్వస్తి.